सर मेरे को सैड रही सर కి మా కాంట్రాక్టర్లు దాదాపుగా 80% పూర్తి చేశారు సార్ 80% నుంచి 90% కొన్ని కాంట్రాక్టర్లు 95 వరకు పూర్తి చేశారు ఆ 5% పూర్తి చేయడంలో కరెక్ట్ గా సమస్య తెలియకపోవడం చరిత్రలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏవి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అలా వదిలేసి అలవాటు ఉండటం వల్ల ఒక సిస్టం నుంచి ఒక సిస్టం లోకి మార్పుని తొందరగా ఆహ్వానించలేకపోవడం ఆస్వాదించలేకపోవడం వల్ల మా కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు సార్ 95% పూర్తి చేసి అక్కడే ఆగిపోయారు ఇంకా ముందుకు పోవట్లేదు వీళ్ళని ఫినిషింగ్ వైపు తీసుకెళ్లే దాంట్లో ఆర్థికపరమైన సమస్యలు కానీ వేరే టెక్నికల్ సమస్యలు కానీ ఏలో ఒక వాళ్ళల్లో ఒక స్ఫూర్తి లేకపోవటమే సార్ దానికోసం ఏజెన్సీల్ని మనం చొరవ చెప్పేదానికోసం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేదానికి నా ప్రాజెక్టులో ఫైనల్ బిల్ చేసుకునే కాంట్రాక్టర్కి పని పూర్తి చేసి ఫైనల్ బిల్ చేసుకోవాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మా ప్రాజెక్టులు ఫైనల్ బిల్లులే కావు సార్ అలా పెండింగ్ తెలుగు గంగలో కూడా 23 సంవత్సరాలుగా అలా పెండింగ్లో ఉండిపోయింది సో కాంట్రాక్టర్లకి చొరవ ఇచ్చి వాళ్ళు ముందుకు రావాలి దానికి వాళ్ళకి పూర్తి చేసిన కాంట్రాక్టర్కి స్పెషల్ రికగ్నిషన్ ఇస్తాం తర్వాత టెండర్లలో తర్వాత సార్ ఇమిడియట్గా చెప్తున్నా విల్ టేక్ ఇట్ అప్ త్రీ మంత్స్ లో కంప్లీట్ చేస్తారు చెప్పండి ఇప్పుడు చెప్పే కదా త్రీ మంత్స్ ఏమి ఇచ్చారు ఎట్టి పరిస్థితులు 3 మంత్స్ లో కంప్లీట్ చేయమని విల్ హావ్ ఎరివ్ 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం తిరుపతిని లేక్ సిటీ చేస్తానని మీరు అన్నారు అయితే దాని పట్ల సిటీడీ నిధులు ఖర్చు పెట్టడం దాన్ని కోర్టులో చేసేసారు ఉంటుంది రెండోది ఇక్కడ మానపల్లి తమ్మలపల్లి ఏరియాలో కూడా నీటి అంతటి నీటి సమస్య ఎక్కువగా ఉంది రెండింటి గురించి ఏమో ఇప్పుడు మొన్నటి వరకు నీళ్లు లేకుండా అవస్థపడ్డాం 7 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చాము